హాయ్, దిస్ ఈజ్ రవి తుంగల. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రానికి ప్లస్ దేశ చరిత్రని మార్చే ఎన్నికలని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు వెనుక ఆంతర్యం ఏంటి? సో ఆ వ్యాఖ్యలు అమిత్ షా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయన అడిగి మళ్ళీ వివరాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, అమిత్ షా వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? సార్, సో అమిత్ షా ఒక వ్యాఖ్య చేశారంటే ఖచ్చితంగా ఆయన చాలా సీరియస్గా ఈ ఎలక్షన్లు తీసుకున్నట్టు మనకు అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అమిత్ షా సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. ప్లస్ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి, ఏ రాష్ట్రంలో కూడా ఈ తరహాలో ఆయన ఈ ఎన్నికలు దేశ రాష్ట్ర మొత్తం ముఖచిత్రాన్ని మార్చేయబోతుంది, మీరు ఆలోచించి ఓటేయండి, ఇది సీరియస్ ఎలక్షన్స్ అని చెప్పి చెప్తున్నారు. పైగా పోనీ బలమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి లీడరా అంటే కాదు. సో ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఉండేది 3వ ప్లేస్, అది అందరికీ తెలిసిన విషయం. బీజేపీ 3వ ప్లేస్లో ఉంది తెలంగాణలో. 3వ ప్లేస్లో ఉన్నటువంటి నాయకుడు రాష్ట్ర దేశ రాజకీయాల్ని మార్చేటువంటి ఎన్నికలు ఇవి అని చెప్పి అన్నారని అంటే ఎంత సీరియస్గా ఎలక్షన్స్ని తీసుకున్నారనేది మాత్రం ఒక ఒపీనియన్కి మనం రావచ్చు. సో అది అట్ ద సేమ్ టైం ఆయన అన్నటువంటి కంటిన్యూషన్ మాట ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి తెలంగాణకి, డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే మీకు న్యాయం చేయగలదు అనేటువంటిది ఒకటి. అంటే తెలంగాణలో అధికారంలోకి రావాలి బీజేపీ అనేటువంటి ఒక ఆకాంక్షను ఆయన వ్యక్తపరిచారు. అంటే ఎంతో కొంత హోప్స్ పెట్టుకున్నారు. ఏ యాంగిల్లో హోప్స్ పెట్టుకున్నారు అనేది ప్రశ్న ఇప్పుడు. ఓకే, బీజేపీ అసలు అధికారంలోకి వస్తామని చెప్పి ఆశ కలుగుతుంది ఆ పార్టీకి అని అంటే ఎందుకు కలుగుతుంది? ఇప్పుడు 3వ ప్లేస్లో ఉంది బీజేపీ తెలంగాణలో అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేదో ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మేము అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు, ప్లస్ డబుల్ ఇంజన్ సర్కార్ని ఏర్పాటు చేస్తేనే రాష్ట్రానికి దేశానికి కూడా అవసరం అని చెప్పి అంటున్నారు. ఇక్కడ 2 పాయింట్స్ని మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఒకటి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఓకే, ఇక్కడ బీజేపీ వస్తే అభివృద్ధి అక్కడ కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఒకే పార్టీ ఉంటుంది కాబట్టి అభివృద్ధి జరిగిద్ది అనే ఒపీనియన్ తోటి ఆయన చెప్పారు. ఏ విధంగా తెలంగాణలో వస్తుంది అనే కనుక ఒక ప్రశ్న వేసుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజల్లో తెలంగాణ సమాజంలో బలం ఉందా ఆ పార్టీకి అధికారంలోకి వచ్చేదంటే లేదు అనేది సర్వేల సారాంశం. సో ఎలా వస్తారు అని అంటే వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే ఈవీఎంస్. సో ఈవీఎంస్ని ఒకవేళ బీజేపీ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారా అనేటువంటి డౌట్ ఇప్పుడు అమిత్ షా నిన్న సభలో ఆయన ఇచ్చినటువంటి పిలుపు తర్వాత ఎక్కువగా అనుమానాలు వస్తున్నాయి. సహజంగానే ఈవీఎంలకు సంబంధించినటువంటి అనుమానాలు చాలా ఉన్నాయి. చాలా కాలంగా అనేక 2019 ఎలక్షన్లో కానీ, అంతకుముందు 2014 ఎలక్షన్లో కానీ, ఆ తర్వాత జరిగినటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో కానీ, రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కానీ, ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికలు లేదంటే గుజరాత్లో జరిగినటువంటి ఎన్నికలు, వీటిని కనుక గమనిస్తే కనుక ఈవీఎంలు ఒకవేళ మ్యానిపులేట్ చేసి ఉండే అవకాశం ఉందా అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది. దానికి బీజేపీ వాళ్ళు అంటున్నారు, ఒకవేళ ఈవీఎంలు కనుక మేము మ్యానిపులేట్ చేసి ఉంటే మరి ఢిల్లీలో మేము రావాలి కదా, అలాగే పంజాబ్లో మేము రావాలి కదా, ఇవి చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్లో మేము రావాలి కదా అని చెప్తున్నారు. కానీ ఇదొక స్ట్రాటజిక్గా చేస్తున్నటువంటి వ్యవహారం అనేది విపక్షాలు కానీ లేదంటే విపక్షాలకు సంబంధించిన నేతలు కానీ అనుమానిస్తున్నటువంటి అంశం. ప్రత్యేకించి తెలంగాణలో బలం లేనటువంటి పార్టీ అధికారంలోకి రావాలి అనుకుంటుందంటే ఖచ్చితంగా దీన్ని దేశానికి సంబంధించి అంటే దేశ రాజకీయాలకు సంబంధించి ముడిపెడుతున్నారు కాబట్టి తెలంగాణని, మిగిలినటువంటి 5 రాష్ట్రాల్లో కాకుండా కేవలం తెలంగాణలోనే ఆ నినాదం తీసుకున్నారంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అనేటువంటి అనుమానం బలపడుతుంది. సో దానికి తగ్గట్టు ఏంటంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘా సంస్థలు ఏం చెప్తున్నాయి, తాజా సర్వేలు 42 నుంచి 45 వరకు బీఆర్ఎస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది, 40 వరకు 40-45 మధ్యలో కాంగ్రెస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది, బీజేపీకి 15 నుంచి 20 వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ ఫిగరే కనుక కరెక్ట్ అయితే ఖచ్చితంగా బీజేపీ అమిత్ షా ఏదైతే చెప్పారో ఆ తరహాలో కింగ్ మేకర్ అయి కూర్చుంటుంది. ఓకే, కింగ్ మేకర్ అవుతుందా లేదంటే కింగ్ అవుతుందా? వాళ్ళు కింగ్ కావాలనుకుంటున్నారు తెలంగాణలో. సో కింగ్ కావాలనంటే ఖచ్చితంగా బయట నుంచి మద్దతు బీఆర్ఎస్ నుంచి తీసుకునేటువంటి అవకాశం ఉందనేది ఒక వాదన వినిపిస్తుంది. ఎందుకంటే బీజేపీకి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ? ఎంఐఎం డైరెక్ట్గా ఇవ్వదు, కాంగ్రెస్ అసలు ఇవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఛాన్స్ లేదు. ఇక ఏ పార్టీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి బీజేపీ వాళ్ళు మద్దతు ఇవ్వడమా లేదా బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ మద్దతు? ఈ రెండులో ఏదో ఒకటి జరిగితేనే అక్కడ కింగా కింగ్ మేకరా బీజేపీ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఆ కోణం నుంచి అమిత్ షా ఈ ప్రచార సభల్లో ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారా, ఈవీఎంలను మ్యానిపులేట్ చేశారా? వాస్తవంగా ఇప్పుడున్నటువంటి సర్వేల ప్రకారం
వివిధ రకాల సర్వేలు చెప్తున్నది ఏంటంటే 5 నుంచి 6 మాక్సిమం అందుకన్నా బీజేపీకి ఎక్కువ రావంటున్నారు కానీ బీజేపీ లీడర్లు అగ్రనేతలు ఏమంటున్నారు మాకు 20 25 అంటున్నారు వాళ్ళు ఏకంగా కేంద్ర ఇంటెలిజెన్సము 15 20 అంటున్నారు 15 20 వచ్చి 40 దగ్గర బిఆర్ఎస్ పార్టీ ఆగిపోతే అప్పుడు ఖచ్చితంగా కింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది లేకపోలేదు కింగ్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది చీలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే బిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది చీలు వచ్చేటువంటి అవకాశం ఉంది మహారాష్ట్రలో ఏ విధంగా అయితే షిండే పుట్టుకొచ్చారో ఏక్నాథ్ షిండే సో ఏక్నాథ్ షిండే తరఫులో ఎవరో ఒకరు బీఆర్ఎస్ నుంచి పుట్టుకొస్తారు అనేది కూడా గతంలో అనేక సందర్భాల్లో బీజేపీ వాళ్ళు అన్నారు అన్నారు సో ఇప్పుడు అలాంటి సీన్ ఏమన్నా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందా అనేది వినిపిస్తున్నటువంటి సందర్భంలో అమిత్ షా వచ్చి ఆ విధమైనటువంటి వ్యాఖ్య చేశారంటే ఈ రాష్ట్ర ఎన్నికలు ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని దేశం యొక్క భవిష్యత్తుని కూడా నిర్దేశించబోతున్నాయి అనే దానికి చాలా సీరియస్గా తీసుకోవాలి ఆ కామెంట్ను సో ఈ రాష్ట్రానికి సంబంధించి బహుశా ఆయన ఆ విధమైనటువంటి క్యాల్కులేషన్ తోటి ఒకవేళ కామెంట్ చేసి ఉండొచ్చు ఆ మేరకు ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తుంటారా అని అంటే కరెక్ట్గా కేంద్ర ఇంటెలిజెన్స్కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చే రోజుకి అదే సమయంలో ఈవీఎంలని తరలిస్తున్నారు ఎలక్షన్ కోసం నవంబర్ 30వ తారీఖున ఎలక్షన్ కోసం ఈవీఎంలు తరలించేటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది మొన్న నిన్న ఉదయం కేంద్ర నిఘా సంస్థలకు సంబంధించినటువంటి సర్వే ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది సో అంటే ఒక రోజు గ్యాప్లోనే ఇదంతా జరుగుతుంది ఈవీఎంలు తరలించేటువంటి ప్రక్రియ అలాగే కేంద్ర నిఘా వర్గాలు సోషల్ మీడియాలో పెట్టిన దాని ప్రకారం నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సర్వే ఈ రెండు మ్యాచ్ అవుతుంది ఒకటి రెండు ఏంటంటే రాష్ట్రంలో ఉండేటువంటి వృద్ధులు ఎవరైతే 80 సంవత్సరాలకు పైబడి ఉన్నారో వయసు వాళ్ళకు సంబంధించిన ఓటింగ్ జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఓటింగ్ జరుగుతుంది నిన్నటి నుంచి జరుగుతుంది అది సో ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు ముందుగానే అప్లై చేసుకుంటే ఇంటి దగ్గరికే వెళ్ళి ఓటు చేయించేటువంటి ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది అలాగే జర్నలిస్టులు కానీ లేదా కొంతమంది ఎవరైతే పోలింగ్ బూత్లకు రాలేరో వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది దాంతోపాటు ఈసారి ఎలక్షన్కి పెట్టినటువంటి కొత్త ప్రక్రియ ఏంటంటే జనరల్గా పోలింగ్ రోజు వరకు పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్కి ముందు రోజు వరకు కూడా కౌంటింగ్కి ముందు కూడా బ్యాలెట్ ఓటు వేసేటువంటి వెసులుబాటు ఉండేది ఉద్యోగులకి కానీ ఇప్పుడేంటి నవంబర్ 30వ తారీఖు నాపడం వీళ్ళు పోలింగ్ కేంద్రాలకి వెళ్ళి వీళ్ళు విధులు నిర్వహించాలి కాబట్టి అందుకనే ముందే ఓటు వేసి వెళ్ళేటువంటి ప్రక్రియని ఇప్పుడు ఈ ఎన్నికల్లో తీసుకొచ్చారు అంటే ఉద్యోగస్తులు కూడా నడుస్తుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు ఉద్యోగస్తులు నడుస్తుంది అలాగే జర్నలిస్టులు కొంతమంది విధుల్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకు కూడా ముందు ఓటు వేసేటువంటి హక్కు ఇచ్చారు దాదాపు వాళ్ళు 28,000 మంది ఉన్నారు తెలంగాణలో అలాగే 80 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు మొత్తం టోటల్గా కలిపి వృద్ధులు కానీ జర్నలిస్టులు కానీ 44,000 మంది పైగా ఉన్నారని ఒక లెక్క తెలిసారు సో ఈ 44,000 మందికి సంబంధించిన ఓటుకు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది ప్రచారం కొనసాగుతున్న సమయంలోనే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అలాగే విధులకు వెళ్ళేటువంటి ఉద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళు కూడా ఓటు వేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది సో ఇలాంటి క్రమంలో అమిత్ షా చేసినటువంటి కామెంట్ని చూస్తే కనుక ఈవీఎంలని ఏమైనా బీజేపీ వాళ్ళు ఈ సమాజంలో జరుగుతున్న చర్చ ప్రకారం ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది ఒకటి దానికి బలం చేకూరేలా ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి 2019లో ఏం జరిగింది ఈవీఎంలకి వీవీప్యాట్స్కి పోలింగ్ జరిగినటువంటి ఓట్లకి మధ్య స్లిప్పులకి పోలింగ్ జరిగినటువంటి ఓట్లకి మధ్య ఏమాత్రం పొంతం లేదు చాలా భారీ వ్యత్యాసం వచ్చింది సో భారీ వ్యత్యాసం వచ్చిన క్రమంలో మొత్తం సుప్రీంకోర్టులో నడుస్తుంది ఎన్ని ఈవీఎంలు ఉపయోగించారనేది కూడా చెప్పట్లేదు ఇంతవరకు సో ఇదొక అంశం సో కాబట్టి ఈవీఎంలు మ్యానిపులేట్ అయ్యే అవకాశం ఉందనడానికి ఇవన్నీ ఉదాహరణలు ఇక దేశానికి కూడా ఈ ఎన్నికలు భవిష్యత్తుకి నిర్ణయిస్తాయి అని అన్నాడు ఆ విధమైన కామెంట్ ఎందుకు అన్నారు అని కొంచెం డెప్త్ వెళ్ళి ఆలోచిస్తే కనుక భారతదేశంలో రాజధాని ఢిల్లీ సౌత్ ఇండియాలో ఏదో ఒక రాజధాని ఏర్పాటు చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది అలాగే సౌత్ ఇండియాలో బీజేపీ బలహీనంగా ఉంది చాలా కాలంగా సౌత్ ఇండియాలో తిష్టవేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంది సో సౌత్ ఇండియాలో ఒకే ఒక రాష్ట్రం ఉండేది మొన్నటి ఇటీవల వరకు కూడా కర్ణాటక ఒకటి ఇప్పుడు అది చేజారిపోయిన తర్వాత ఇప్పుడు ఒకటే ఒకటి తెలంగాణ ఈ తెలంగాణ అనేది గెలిస్తే ఇక్కడ ఆర్థికంగా పార్టీకి సహకారం వచ్చేటువంటి అవకాశం ఉంది రాజకీయంగా కూడా ఒక జెండా పాతేటువంటి అవకాశం ఉంది దక్షిణ తెలంగాణ
పునాది ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి దక్షిణ తెలంగాణకి అనేటువంటిది ఒకటి. తర్వాత ఇక్కడ ప్రాంతీయ పార్టీల్లో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రాంతీయ పార్టీలు జిగ్జాగ్గా ఉన్నాయి. అన్నీ కూడా ఒక ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీకి బెండ్ అయ్యే పనిచేస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయి. బీజేపీ యొక్క పాలసీ ఏంటంటే ప్రాంతీయ పార్టీల వల్ల దేశానికి నష్టం అనేది వాళ్ళ పాలసీ. ప్రాంతీయ పార్టీని ఉంచకూడదు అనేది ఒక బేసిక్ పాలసీ. కాంగ్రెస్ ముక్తి భారత్ ప్రథమ నినాదం ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేది రెండోది. ఈ రెండు కాన్సెప్ట్లో బీజేపీ. సో ఆ క్రమంలో ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఉండేటువంటి బీఆర్ఎస్ కానీ లేదా ఎంఐఎం కానీ ఈ పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలు దానికి బెండయ్య చేస్తుంది. ప్రత్యక్ష పరోక్షంగా బెండయ్య పరిపాలన కొనసాగుతుంది 10 సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ది. ఇక ఆంధ్రప్రదేశ్లో మనం ఆంధ్రప్రదేశ్లో చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ బీజేపీ ఒకటేనని చెప్పి ఎవరినడినా చెప్తారు. సో కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పార్టీలను నలిఫై చేయటం, నలిఫై చేసి ఆ ప్లేస్లో బీజేపీ రావాలని ప్రయత్నం చేయటం, దీంట్లో భాగంగా తెలంగాణ ఎన్నికల్లో కనుక గెలిచి ఈవీఎంలు మ్యానిపులేట్ చేయడం లేకపోతే ఇంకో రకంగానో ఏదో ఒక రకంగా తారుమారు చేసేసి ఇక్కడ కనుక బీజేపీ అధికారంలో రాగలిగితే దక్షిణ భారతదేశ వ్యాప్తంగా కూడా పునాదులు లేపచ్చు, రాజకీయంగా దక్షిణ భారతదేశంలో కూడా బలపడచ్చు అనేటువంటి యాంగిల్లో దేశ యొక్క భవిష్యత్తు అనే దాన్ని ఆయన దీనికి ముడిపెట్టాడు. తెలంగాణ ఎన్నికలకు ముడిపెట్టి ఇక్కడి నుంచే మొత్తం రాజకీయాలు నడపడానికి ప్రయత్నం చేశారనంటే తెలంగాణ మీద ఎంత సీరియస్గా బీజేపీ ఉందో మనకు అర్థమవుతుంది. సో ఆయన కామెంట్ని కనుక తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది ఏదో ఒక రకంగా. ఇప్పుడు బీజేపీ చేయలేనిది అంటే ఏం లేదు, అన్ని రకాలుగా చేస్తుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఏ రూపంలో చేసినా అది ఏడైతే కింగ్ కావాలనేది ఒకటి, కింగ్ మేకర్ కావాలనేది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి కాన్సెప్ట్. సో 2029 అక్కడ కూడా కింగ్ కావాలనేది అది వాళ్ళ కాన్సెప్ట్. సో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనుక అధికారంలోకి వస్తే రాబోయేటువంటి రోజుల్లో దక్షిణ భారతదేశం మొత్తం కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకునే దానికి హైదరాబాద్ని అబ్బగా ఎంచుకున్నారు. ఎందుకు హైదరాబాద్ని తెలంగాణని హబ్బగా ఎంచుకున్నారంటే హైదరాబాద్ లాంటి సిటీ ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి సిటీ, పార్టీ ఫండ్స్ కానీ ఇండస్ట్రీస్టులు కానీ అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఢిల్లీ రాజధానికి ఎంత వెసులుబాటు ఉందో అలాంటి వెసులుబాటే ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంది. కాబట్టి ఇక్కడ పాగా వేసేదానికి బీజేపీ వాళ్ళు బాగా అన్ని రకాలుగా సన్నద్ధం అయ్యారు. ఈవీఎంలు మ్యానిపులేట్ చేసినాయి అని చెప్పి అనుకోవడానికి కూడా ఉండకుండా ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణ. కాబట్టి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఏమి చేయరు కానీ తెలంగాణలో చేసే అవకాశం ఉంది అనే దానికి ఈ స్టేట్మెంట్ ఒక ఉదాహరణగా ఇప్పుడు రాజకీయ సర్కిల్స్లో బాగా నడుస్తున్నటువంటి చర్చ. సో మరి బీజేపీ నిజంగానే అధికారంలోకి వచ్చేది అవకాశం ఉందారంటే మరి కేంద్ర ఇంటెలిజెన్స్ అలాగే బీజేపీ వాళ్ళు అమిత్ షా చెప్తున్న మాటల ప్రకారం అయితే ఇక్కడ ఏదో జరగబోతుంది తెలంగాణలో అనేది మాత్రం క్లియర్గా మనకు అర్థమవుతుంది. అందుకే అమిత్ షా ఇలాంటి వ్యాఖ్య చేస్తుంటారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ భారతదేశంపై గుత్తాధిపత్యం చెలాయించాలని బీజేపీ భావిస్తుంది. మరి బీజేపీ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అయితే చూడాలి. థ్యాంక్ యూ.